हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। చాలా మందికి థాంక్స్, నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పర్సనల్ గా అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు, రెగ్యులర్ గా చేయండి అనేసి మెయిల్ చేశారు। సో అందరికీ థాంక్యూ సో మచ్ అన్నమాట। ఈ మధ్యలో ఎందుకు వీడియో చేయలేదు అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ చనిపోయారన్నమాట। సో అందుకోసం అనేసి కొన్ని రోజులు వీడియో అనేది చేయలేకపోయాను, అందుకోసం అన్నమాట। సో ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి అయితే రెగ్యులర్గా చేయాలనేసి అనుకుంటున్నాను, చూడాలి। నాకు ఈ 2020లో అయితే చాలా ఇట్లాంటివి, అంటే ఐ మీన్ కొన్ని కొన్ని కారణాల వల్ల నేను రెగ్యులర్గా చేయలేకపోయాను। 19లో అయితే సూపర్ అన్నమాట, చాలా బాగా చేశాను। సో ఒక్కొక్క ఇయర్ అలా వస్తుందన్నమాట, సో దానికి ఇంకా మనం ఏం చేయలేము, మన చేతుల లేదు కాబట్టి। సో అందుకోసం అనేసి ఇన్ని రోజులు వీడియో చేయలేదు, నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అనేసి। సో నాకు మీ విలువైన టైంని కేటాయించి నాకు మీరు కమెంట్స్ పెడుతుంటారు, నా వీడియోస్ చూస్తుంటారు, సో అందుకోసం అనేసి నేను ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అవుతాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట। సో మా హస్బెండ్ వాళ్ళ మేనమామ నాకు బాబాయ్ అవుతారు, సో తను చనిపోయారన్నమాట, ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుంది। అందుకోసం అనేసి నేను వీడియోస్ అనేది షేర్ చేయలేకపోయాను, ఇక ముందు నుంచి అయితే న్యూ ఇయర్లో ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను। మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్, మంచి చాలా మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకు రావాలనేసి అనుకుంటున్నాను। మంచి ఐడియాస్ కూడా బ్రెయిన్లో చాలా ఉన్నాయి, కాకపోతే సో ఇలాంటివి కొన్ని కొన్ని వస్తుంటాయి కాబట్టి ఇంకా ఏం చేయలేం మనము। సో ముందు ముందు అయితే మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను, సో ఇవి మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను, నన్ను అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను అందరూ। సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న చిట్చాట్ వీడియో లాగా, అంటే నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు అనేసి అప్డేట్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను, దీంట్లో రెసిపీ కానీ ఏది ఏమైతే షేర్ చేయట్లేదు। సో ఒక వీడియో అనేది పాత వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను, సో అదైనా రావచ్చు ఇదైనా ముందు ఏదో ఒకటైతే రావచ్చు, సో దాంట్లో అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అనేసి। సో నాకు పర్సనల్గా మెయిల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చిన్న చిన్న, అంటే ఐ మీన్ నేను కొన్ని కొన్ని షాప్స్కి, అంటే దగ్గర దగ్గరలో షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు, సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట, మీరు పలానా కదా, మీ వీడియోస్ ఉంటాయి కదా అనేసి, అంటే ఐ మీన్ రిలయన్స్కి వెళ్ళినా కానీ ఇంకేదైనా షాపింగ్కి వెళ్ళినా కానీ చాలామంది నన్ను అడుగుతుండ్రు అన్నమాట। సో కొందరైతే మొహమాటానికి చాలాసేపు నన్ను అబ్సర్వ్ చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా ఒక 4-5 ఇన్సిడెంట్స్ జరిగినాయి, నాకున్నది చాలా తక్కువ సబ్స్క్రైబర్స్, అయినా కానీ చాలా తొందరగా నన్ను రికగ్నైజ్డ్ చేసి అడుగుతున్నారు, నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట। సో ఒక చిన్న సక్సెస్ అయితే సాధించిన అనేసి అనిపిస్తుంది, సో నన్ను చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి భయం వేస్తుంది అన్నమాట షాప్స్కి వెళ్తుంటే, చాలా వరకు నన్ను చాలాసేపు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళు ఎందుకు నన్ను ఇలా అబ్జర్వ్ చేస్తుర్రు అనేసి అనిపిస్తుంది। సో ఈ మధ్యకాలంలోనే నేను రిలయన్స్కి వెళ్ళాను, సో నేను ఒక 45 మినిట్స్ మొత్తం స్టోర్లో ఉన్నాను, 45 మినిట్స్ తర్వాత తను రిజిస్టర్ ఆఫీస్లో చేస్తుందంట, నేను కూడా ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లోనే జాబ్ చేశాను, సో ఇంకెప్పుడైనా నా లైఫ్ స్టోరీని అయితే షేర్ చేసుకుంటాను।
సో తనైతే అడిగిందనమాట. సో నేను రిజిస్టర్ ఆఫీస్లో పలానా దాంట్లో నేను వర్క్ చేస్తానండి అనేసి. సో 45 మినిట్స్ నన్ను అబ్జర్వ్ చేసిన తర్వాత బయటికి బిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత నా కోసం వెయిట్ చేసి అప్పుడు తను మీరు పలానా కదండి ఏమనుకోరు కదా నేను ఒక విషయం అడుగుతా అంటే చెప్పండి అంటే మీరు పలానా వీడియోస్ పెడతారు మీరేనా అనేసి అడిగిందనమాట. సో చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో నేను చాలా తక్కువ వీడియోస్ చేసాను తొందరగా రికగ్నైజ్డ్ వచ్చింది అనేసి అనిపిస్తుంది నాకు. సో కొత్త సంవత్సరంలో అయితే ఖచ్చితంగా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోస్ చాలా మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి. మంచి మంచి రెసిపీస్ కూడా మైండ్లో ఐడియాస్ ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని నేను ఏమంటారంటే ప్రయోగాలు కూడా చేసి చూశాను. సో చాలా బాగా కుదిరినాయి. అవి కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలని ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనేసి చిన్న చిట్చాట్ ఇంకా మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటాను. అందుకోసం అనేసి ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. అందువల్లనే నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. సో 31కి లైవ్ వద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాము. చాలా రోజులు అయింది కదా, ఆల్మోస్ట్ 8-9 మంత్స్ అవుతుంది అనుకుంటా. 8-9 మంత్స్ అవుతుంది నేను లైవ్ రాక కూడా. సో 31 రోజు ఒక గుర్తు ఉంటుంది అనేసి లైవ్ వద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి అయితే రెగ్యులర్గా కలవడానికి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను వీడియోస్తో మీ ముందుకు రావాలనేసి. సో ఈరోజటి వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.